Vidya Buddhulu Nechukoni, Vunnata Sikralaku Vellavalsina Vidyarthi, Chedu Vyasanalaku Banisalai, Dongatanale, Marganga Enchukunnadu. Chetulo Pennu, Pustakam Pattukovalsina Aa Chetulu, Beer Bottillu, Chakulu Pattukoni, Jalasalaku Alavatu Padutu, Choryalu Chestu, Sardaga Gadaputunna Aa Vidyarthipai, Polisulu, Degakannu Vesi, Aa Vidyarthipai Rekki Nirvahincharu. Aa Valalo Chikkukunna Vidyarthini, Polisulu Adupuloki Teesukoni, Tamadaina Shaililo Vicharinchi, Atani వద్ద నుండి 13 లక్షల విలువ చేసే 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెన్ను పేపర్ పట్టుకునే చేతులకి బేడీలు వేసి కటకటాల వెనక్కి నెట్టారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పిఎస్ 10లోని ఓ కళాశాలలో బీబీఏ డిగ్రీ చదువుతున్న విద్యార్థి పోలీసులు పట్టుకోవడంతో కాలేజీలోని విద్యార్థులు ఉపాధ్యాయులు షాక్ కి గురయ్యారు. KTM. Boy, Junior. ఇతను 2017 డిసెంబర్ నుంచి ఈ బైక్లు దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు. దొంగతనం అంటే ఓన్లీ సరదా కోసం అంటే దొంగతనం చేసి వాటిని అమ్ముకొని అదేదో చేయాలని కాదు, ఒక మంచి వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి ఉన్నాడు. ఈ పిల్లోడి వయసు 18 సంవత్సరాలు నిండలేదని, వాళ్ళు అతనికి లైసెన్స్ లేదని ఉద్దేశంతో అతనికి బైక్ ఇవ్వకపోతే తను సరదా తీర్చుకోవడం కోసం ఈ బైకులు చేయటము, తిరగటం, తర్వాత దాన్ని అబాండన్ చేయడం ఈ రకంగా చేస్తూ ఉంటే మన వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు రిజిస్టర్ జరుగుతుంది. ఈ బైక్లు అన్నీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ బైక్స్. పిల్లవాడి ప్రిఫరెన్స్ ఏంటంటే మంచి కాస్ట్లీ బైక్ మీద తిరగాలి, సరదా కోసం తిరగాలి. దాన్ని తిరిగి సరదా తీరిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర వదిలేసాం. సో ఈ క్రమంలో ఈరోజు మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టి అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ పిల్లవాడి ద్వారా 9 బైక్లు చాలా కాస్ట్లీ బైక్స్. గేట్ బస్లాబాద్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి ఒక 3 బైకులు దొంగతనం చేశాడు మన దగ్గర. మేడ్చల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2, తిరుమలగిరి నుంచి 1, తుకారాంగిరి నుంచి 1, గౌరారం పోలీస్ స్టేషన్ మన నలుగు రోడ్లో ఉంటుంది, గౌరారం పోలీస్ స్టేషన్ సిద్దిపేట కమిషనరేట్లో అక్కడి నుంచి ఒక పోలీస్ స్టేషన్. ఇవన్నీ బైక్స్ అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆల్ బైక్స్ మొత్తం టోటల్ వర్త్ ఏం బైక్స్ చెప్పాలి సార్? ఈ బైక్స్ కేటీఎం బైక్ ఒకటి, ఇది పేట్ బషీరాబాద్లో. తర్వాత బజాజ్ పల్సర్ బైక్ ఒకటి, ఇది షామీర్పేటలో. తర్వాత బజాజ్ పల్సర్ ఇంకొకటి పేట్ బషీరాబాద్లో, బజాజ్ పల్సర్ ఇంకొకటి గౌరారం పోలీస్ స్టేషన్లో. తర్వాత కేటీఎం బైక్ పేట్ బషీరాబాద్లో, ఇంకొక ప్యాషన్ ప్లస్ బైక్ మేడ్చల్లో, కేటీఎం బైక్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్, ఇంకొక కేటీఎం బైక్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అది మేడ్చల్ పోలీస్ స్టేషన్. ఇవన్నీ వెహికల్స్ అన్నీ కూడా మనము రికవర్ చేసి ఆ బాయ్ జూనియర్ని ఈరోజు జూనియర్ జస్టిస్ బోర్డు ముందు అతన్ని ఆధారపరచడం జరుగుతుంది. స్టూడెంట్ స్టూడెంట్ 17 సంవత్సరాలు, ఇంతకుముందు ఐవీ లీగ్ స్కూల్లో చదువుకున్నాడు. ఐవీ లీగ్ స్కూల్ చంద్రపేట లిమిట్లో చదువుకున్నాడు. ఇప్పుడు బీబీఏ చేస్తున్నాడు అతను. సో అతన్ని ఈరోజు జూనియర్ కోర్టులో హాజరుపరిచి అతని మీద సరదా కోసం చేసిన పిల్లవాడు, ఇతను సరదా కోసం చేసిన సరదా తీసుకోవటము, బైక్ తీసుకొని ఆ సరదా తీరినాక దాన్ని వదిలేరు. నేపథ్యం ఫ్యామిలీ వాళ్ళంతా, ఫ్యామిలీ బిజినెస్ అంతా కూడా వాళ్ళు దీంట్లో సీడ్స్ కంపెనీస్ ఉన్నాయి. చాలా అంటే మంచి వెల్ టు డూ ఫ్యామిలీ నుంచే ఉన్నాడు. కేవలం సరదా తెచ్చుకోవడం కోసమే ఈ దొంగతనాలు చేసినాడు. అది అంత మనకు నిర్ధారణ అయింది. ఎక్కడ కూడా వాటిని ఎవరికి అమ్మటం కానీ వాటిని ఏం చేయడం జరగలేదు. తీసుకోవటము, ఒక వారం రోజులు దాన్ని సరదా తెచ్చుకోవటం ఎక్కడో ఒక దగ్గర వదిలేదు. సో అంటే తల్లిదండ్రులు నా ఈ సందర్భంలో నేను చెప్పేది అంటే పిల్లలకి ఏదైనా సరదాలు ఉంటే వాటిని జాగ్రత్తగా మానిటర్ చేసుకొని ఇట్లా పెడదావ పట్టుకుంటా
పిల్లలు వెహికల్ చెకింగ్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ లో వీళ్ళు మేడ్చల్లో పెడతారు కొన్ని రష్ హాస్పిటల్ పార్కింగ్ లో కొన్ని సిటీ ప్లానెట్ పార్కింగ్ లో